ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి నరసింహుని సన్నిధిలో ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే వరుణయాగాన్ని అర్చకులు వైభవంగా ప్రారంభించారు. వేద పండితుల వేద పారాయణాలు, మంత్రోచ్చరణం మధ్య పుణ్యాహ వచనంతో వరుణయాగాన్ని ప్రారంభించారు పండితులు. ఈ పూజల్లో ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ లోక కళ్యాణం కోసం వరుణయాగాన్ని ప్రతి సంవత్సరం యాదాద్రి క్షేత్రంలో నిర్వహిస్తారు. ఇవాళ మొదలైన వరుణయాగ పూజలు జూలై 7 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రేపు శతరుద్రాభిషేకం, ఎల్లుండి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం సాయంత్రం మహాపూర్ణాహుతితో యాగంకు పరిసమాప్తి పలకనున్నారు. శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామినే నమః. ధార్మిక మహాశివులారా, విశ్వశాంత్యర్థం రాష్ట్రము దేశము సర్వత్రా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆషాఢ శుద్ధ తదియా శుక్రవారం నేటి నుండి త్రియాన్విక దీక్షా విధానముగా నేడు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం మధ్యాహ్నం వరకు మరి 11 మంది ఋత్విక్కులతో, స్థానికులతో, వేద పండితులతో, పురోహితులతో, అధికార గణముతో, ఆలయ నిర్వాహకులతో హరిహర క్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి వారి శివాలయ ప్రాంగణంలో యాగశాలలో వరుణయాగ కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమైంది. ఋత్వికులంతా కూడా స్వస్తివాచనం వేదమంత్రోచ్చారణ గావిస్తున్నారు. పంచగవ్య ప్రాసనం, స్వస్తివాచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధనం, అంకురారోపణం, అగ్నిప్రతిష్ట, మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేక కార్యక్రమాలు, ఋష్యశృంగ మునీశ్వర విగ్రహ ప్రతిష్ట మరియు వరుణ జపాలు, పర్జన్య సూక్తం, వరుణ హోమాలు, మూలమంత్ర హోమాలతో సహా నేటి నుండి 3 రోజులు మహావైభవంగా కార్యక్రమం నిర్వహింపబడుతున్నది.